champion. Fight for justice. Fight for justice. Fight for justice. Fight for justice. समय लेने वाला चिन्नमाट चेप्पि मी अंदर कृतज्ञता तेलियजेस्तानु तेलुगु जाति मनदि निंडुगा वेलुगु जाति मनदि प्रांतालु वेरेना मनंदरं ओकटे नन्न मा नन्न स्वर्गीय नंदमूरि तारक चेप्पिनट्टुगा मन तेलुगु राष्ट्राल नलुमूलल नुंडि We are CBN. We are with you. With the Saitam, Ani, we under. Kuchinandhu, we under ki. Yuvati yogalu. Anna chellilaku under ki. Hrudayapurva namaskar telijestu. We under sirsvanchi namaskar telijestunanu. We are with CBN. Fight for justice. Ayana ekkada podu aina. Mee manodhairyanni kolipodu. Vastadu aina. Andarini tarimi tarimi kodadam. తర్మి తర్మి కొడతాం అందరికీ నమస్కారం సమయం లేదు కాబట్టి ఒక జస్ట్ ఒక రెండు మాటలతో ముగిస్తాం 25 ఏళ్ళ కిందట ఒక పునాది ఆరంభమైంది అది కేవలం ఒక వ్యక్తి కాదు ఒక శక్తి దట్ ఇస్ సిబిఎన్ దట్ ఇస్ సిబిఎన్ ఇవాల 25 ఏళ్ళ తర్వాత ప్రేమ అభిమానం అండ తోడైతే అది మీరు 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 ఆఖరి మాట బోర్డు మీద పేరు మార్చితే బోర్డు మీద పేరు మార్చేమో కానీ ఆ చరిత్ర సృష్టించేవాడు పేరు మారదు మారలేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంకి వచ్చేసిన అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు 95 నేను అప్పుడు కాలేజీ చదువుతున్నాను అప్పుడు సిటీ మన బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 12 కింద వరకే ఉంది జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ శ్రీలింగపల్లి కుకట్పల్లి ఏది అన్ని కొండలు రప్పలు పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంగ్లీష్ చెప్పాలనుకున్నాను నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు మోయమవుతారు కానీ ఇవాళ దేశ పౌరుడిగా ఇక్కడికి వచ్చాను ఒక దేశ పౌరుడిగా ఒక ఫ్యామిలీ మెంబర్కి రాలా అందుకోసం ఇవాళ ఆయన పేరు మావయ్య అని పిలిపోయి చంద్రబాబు నాయుడు అని పిలుస్తున్నాను ఆ రోజు ఆయన దూరదృష్టితో యువతకి రైతులకి కార్మికులకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయాలి వాళ్ళ అభివృద్ధి పథంలో రావాలి అని చెప్పి ఆయన ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టారు ముఖ్యంగా హైటెక్ సిటీ యువత అప్పుడు ఉద్యోగం లేక నిరాశ నిస్పృహలో వెళ్ళిపోయి ట్యాక్స్ లైట్లుగా ఒక ఫ్యాక్టరీస్ట్లుగా ముద్రపడిపోతున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్ను తట్టి మీ వెంట మేము ఉన్నాం ఐటీ ఉద్యోగులకి అందరికి ఉద్యోగాలు ఇద్దాం మీరు కాళ్ళ మీద నిలబడాలి మీ అమ్మన్నాళ్ళ మీద ఆధారపడకూడదు మీరు బయటకు రావాలి ఉద్యోగాలు చేయాలి అని చెప్పి అప్పుడు హైటెక్ సిటీ తీసుకురావడం జరిగింది మీరు చూసుకుంటే శ్రీలింగపల్లి కూకట్పల్లి బంజార్ హిల్స్ జూప్లా హిల్స్ మణికొండ నానాక్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా చాలా పెద్ద సిటీ కట్టడం జరిగింది అదే మన సైబర్బాద్ సిటీ అదే కాదు మీరు చూసుకుంటే 95లో ఫస్ట్ టైం దేశ చరిత్రలో ప్రజలతో ముఖ్యమంత్రి అని ఒక కార్యక్రమం పెట్టారు అదేంటంటే ఏ ముఖ్యమంత్రి దేశ చరిత్రలో డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడడం జరగల ఆయన నేరుగా
ప్రజలతో మాట్లాడడం జరిగింది. గంటకి 8 నుంచి 9 కాల్స్ నేరుగా ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడైనా మీరు చూసారా? అలాంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు గారు చేశారు ప్రజలతో ముఖ్యమంత్రి. అలాగనే ద్వాక్రా గ్రూపులు, మహిళలు అప్పుడు వంటగదిలో వంటలు చేస్తా కూర్చుకుంటున్నారు, బయటకు రా రా. ఓకే ఓకే ఓకే, బయటకు రాట్లా. అప్పుడు వాళ్ళకి ఒక జీవతి వాలి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళకి పైకి రావాలంటుంది. ఒక డాక్టర్గా, లాయర్గా, ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఇలా అన్నీ చేయాలనుకుంటుంది, అన్నీ చేయాలనుకుని అనుకుంటుంది ఒక ఆడది. అలాంటి ఆడదలు ఆడవాళ్ళ కోసం నేనున్నాను, తల ఎత్తుకుని బతకాలి మీరంతా అని చెప్పి ద్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారు. ఈరోజు మనమంతా మీరంతా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భిక్ష వల్లే. ప్రజలారా, ఇప్పుడు టైం లేదు, అందరూ నన్ను ముగించమంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేద్దాం అది ఇది అంటున్నారు, ఏం పిక్కలేరాన్ని వచ్చు కాలి గోటితో సమానం. మీది క్రిమినల్ ఫ్యామిలీ, మాది డెవలప్మెంట్ ఫ్యామిలీ. నారా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే ఉంటుంది ముందు ముందు. మీకు ఈ సభావేత గురించి హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. థ్యాంక్ యూ. రఘురామకృష్ణం రాజు గారిని, అలానే ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని.